వెల్కమ్ టు కౌటిల్య. ఈరోజు మనం ఈనాడు పేపర్లో 1వ తారీఖు ఏప్రిల్ 2018 నాడు వచ్చినటువంటి ఎడిటోరియల్ కాలం అయినటువంటి దక్షిణాది పట్ల దుర్విచక్షణ అనే ఎస్సేని మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే మనకి గ్రూప్ 1 మెయిన్స్లో ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉండొచ్చు అంటే, దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదా, చూపితే సమర్థించండి అన్నప్పుడు మనం జనరల్గా ఈ క్వశ్చన్కి ఈ లేదా ఈ ఎస్సేకి ఆన్సర్ని రాయాలి అని అంటే, ముందుగా మనకి దానికి ప్రీ బ్యాక్గ్రౌండ్ చాలా వరకు తెలియాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా పాలిటీ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి అంశం. దీని ప్రీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పాలిటీలో మనం చదివిన దాంట్లో భాగంగానే ఇక్కడ రాయటం జరుగుతుంది. అయితే మరి దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నదా అని మనకి తెలవాలంటే మనకి ముందుగా పాలిటీలో ఉన్నటువంటి కొన్ని అంశాలు తెలవాల్సి ఉంటుంది. ఆ అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే పాలిటీలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనకి తెలవాలి. వాటిని కనుక మనం పరిశీలించినట్లయితే ముందుగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలవాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అదేవిధంగా ఆర్థిక సంఘం గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనకు తెలవాలి. ఆర్థిక సంఘం యొక్క విధులు ఏమిటి, మరి అది ఏ విధంగా రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేటువంటి పన్నుల వాటాను పంచుతూ ఉంటుంది, ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం యొక్క పన్నుల ద్రవ్యాన్ని రాష్ట్రాలకు పంచాలని సిఫార్సు చేస్తుంది అనే విషయాలు ఇక్కడ మనకు తెలవాల్సి ఉంటుంది. అదేవిధంగా సహాయక నిధులకు సంబంధించి పూర్తి సమాచారం కూడా ఇక్కడ మనకు తెలవాల్సి ఉంటుంది. సహాయక నిధులని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రాలకు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మరి సహాయక నిధులు ఏటిపై ఆధారపడి లేదా ఏ బేస్ పైన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి మరి రుణ వెసులుబాటు రాష్ట్రాలకు ఏ విధంగా ఉంటుంది, అంటే రుణం తీసుకునేటువంటి అవకాశం రాష్ట్రాలకు ఎంతమేర ఉంటుంది, ఈ రుణ వెసులుబాటు అనేది అది మరి రాష్ట్రం ఇష్టం వచ్చిన రీతిలో తనకు కావాల్సినంత ద్రవ్యాన్ని రుణంగా పొందవచ్చా, లేకపోతే కేంద్రం యొక్క ఆంక్షలు లేదా మార్గదర్శకాలు ఏమైనా ఉంటాయా అనే అంశాలన్నీ కూడా ఇక్కడ మనకు తెలవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్ ఎస్సేలో మనం మరి ముందుగా బాడీ పార్ట్లో ముందుగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అందుకే మనం ముందుగా ఈ ప్రధానమైన అంశాలన్నింటినీ కూడా మనం చర్చించడం జరుగుతుంది. మొదటగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మొదటగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలని మనం మూడు రకాలుగా వర్గీకరించవచ్చును. అవి గనక చూసినట్లయితే శాసన సంబంధాలు, అదేవిధంగా పాలనా సంబంధాలు మరియు ఆర్థిక సంబంధాలు అని మూడు రకాలుగా మనం ఇక్కడ వర్గీకరిస్తాము. ముందుగా వీటన్నిటి గురించి మరి కేంద్రానికి రాష్ట్రానికి ఏ విధంగా ఈ శాసన సంబంధాలు ఉంటాయి, పాలన సంబంధాలు ఉంటాయి, అదేవిధంగా ఆర్థిక సంబంధాలు ఉంటాయి అనేది మనం ముందుగా ఇక్కడ నేర్చుకోవాలని ఉంటుంది. దీనిలో మొదటగా మనం శాసన సంబంధాల గురించి నేర్చుకుందాం. అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి 7వ షెడ్యూల్లో 245వ నిబంధన నుంచి 300 వరకు ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలను పొందుపరచడం జరిగింది. ఇక శాసన సంబంధాల విషయానికి వస్తే శాసన సంబంధాలు రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన 245 నుంచి 255 వరకు ఈ శాసన సంబంధాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ శాసన సంబంధాలలో భాగంగా రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య శాసన అధికారాల విభజన జరగటం జరిగింది. అందుకే ఈ శాసన సంబంధాల్లో భాగంగా మరి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అదేవిధంగా ఉమ్మడి జాబితా అనే అంశాల ప్రాతిపదికన ఉమ్మడి జాబితా అనే జాబితాలు మూడు జాబితాలుగా విభజించడం జరిగింది. మరి ఇక్కడ ముందుగా మనం ఈ జాబితా అన్నింటినీ కనుక చూసినట్లయితే ఇక్కడ సంఖ్యాపరంగా
కేంద్ర జాబితాలోని అంశాలే ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. సంఖ్యాపరంగా కేంద్ర జాబితాలోని అంశాలే ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా రాష్ట్ర జాబితాలో చాలా తక్కువ అంశాలు ఉంటాయి. అంశాలు అని అంటే మరి శాసన సంబంధాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అధికారాలు, ఈ శాసనాలకు సంబంధించినటువంటి అధికారాలు ఇక్కడ కేంద్ర జాబితాలోనే ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ అంశానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, ఇటు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. ఇక సంఖ్యాపరంగా కేంద్రం యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండటాన్ని మనం గమనించవచ్చు, ఇక రాష్ట్రం యొక్క ఆధిపత్యం చాలా తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. అదేవిధంగా కేంద్ర జాబితాలో కనుక చూసినట్లయితే ఇక్కడ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలే కేంద్ర జాబితాలో ఉంటాయి. వాటికి ఉదాహరణను కనుక చూసినట్లయితే కరెన్సీ, రక్షణ, బ్యాంకింగ్, అణుశక్తి మొదలైన విదేశీ వ్యవహారాలు అన్ని కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినవన్నీ కూడా కేంద్రం యొక్క జాబితాలో ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్ర జాబితాలో అయితే తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉంటాయి. రాష్ట్ర జాబితాలో తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఇక్కడ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ అంశాలను కనుక చూస్తే శాంతి భద్రతలు, అదేవిధంగా ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం మొదలైనటువంటి తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ఇక ఉమ్మడి జాబితాలో ఇద్దరికి శాసనాలు చేసే అధికారం లేదా ఇద్దరికి అధికారం ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జాబితాలో రాష్ట్ర ప్రభుత్వ చట్టం కనుక లేదా శాసనం కనుక కేంద్రానికి కనుక వ్యతిరేకంగా ఉన్నట్లయితే రాష్ట్ర శాసనమే వీగిపోతుంది, అంటే కేంద్ర శాసనమే చెల్లుబాటు అవుతుంది. ఈ విధంగా అత్యధిక శాసనాలు కేంద్ర జాబితాలోనే ఉన్నాయి, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు కూడా ఈ శాసనాధికారాల్లో కేంద్ర జాబితాలోనే ఉండడాన్ని మనం గమనించవచ్చు. కేంద్ర జాబితాను కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ 100 అంశాలు ప్రస్తుతం ఉన్నాయి, రాష్ట్ర జాబితాను కనుక పరిశీలించినట్లయితే 61 అంశాలు ప్రస్తుతం ఉన్నాయి, ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న వాటిపై కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి కూడా శాసనం చేసే అధికారం ఉంటుంది. కానీ కేంద్రం యొక్క శాసనానికి రాష్ట్ర శాసనం ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే రాష్ట్ర శాసనమే రద్దు కావటం జరుగుతూ ఉంటుంది. ఈ 3 అంశాలే కాకుండా నిబంధన 248 ప్రకారము అవశిష్ట అధికారాలు అనేవి కూడా ఉంటాయి. ఈ అవశిష్ట అధికారాలు అనగా ఈ 3 అంశాల్లో లేనటువంటి అంశాలన్నీ అవశిష్ట అధికారాల కిందకి రావటం జరుగుతుంది. ఈ అవశిష్ట అధికారాలపై కూడా పూర్తి పట్టు కేంద్రాందే ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఒక 5 సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రమే చట్టాలను చేస్తుంది. ఈ 5 సందర్భాలను కనుక మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర జాబితాలో ఏదైనా అంశాన్ని అత్యంత ప్రాధాన్యత గల అంశంగా రాజ్యసభ కనుక గుర్తించి 2/3 మెజారిటీతో కనుక ఆమోదిస్తే ఆ రాష్ట్ర జాబితాపై కేంద్రమే చట్టం చేసే అధికారం ఉంటుంది. అంతేకాకుండా 2 లేదా అంతకంటే ఇది నిబంధన 249 ప్రకారము అంతేకాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు గనక కోరినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశంపై మరి కేంద్రమే చట్టాన్ని చేయటం జరుగుతుంది. ఇది నిబంధన 252 ప్రకారం జరుగుతుంది. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలపై కేంద్రమే మరి శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అన్ని అంశాలపై కేంద్రమే చట్టాలను చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలనని ఏర్పాటు చేసినప్పుడు ఇది జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలో ఉన్న అన్ని అంశాలపై కేంద్రము నిబంధన 258 ప్రకారము చట్టాలను చేస్తుంది. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలపై కూడా కేంద్రమే చట్టాలను చేయటం జరుగుతుంది. ఇది నిబంధన 356 ప్రకారం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపై కూడా కేంద్రం చట్టం చేసేటువంటి దాఖలాలు ఒక 5 సందర్భాల్లో ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా గమనించినప్పుడు శాసన అధికారాల్లో కేంద్రమే ఆధిపత్యాన్ని కలిగి ఉంది అనే ఇది మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. కేంద్రము రాష్ట్రాల కంటే ఎక్కువ అధికారాలను ఇక్కడ కలిగి ఉంది. ఇక 2వది కనుక మనం చూసినట్లయితే పాలనా సంబంధాలు
పాలనా సంబంధాలు. ఈ పాలనా సంబంధాలు రాజ్యాంగంలో నిబంధన 256 నుంచి 263 వరకు పొందుపరచబడి ఉన్నాయి. ఈ పాలనా సంబంధాలు మరి వీటి పాలనా సంబంధాలకు పాలనా సంబంధాల ద్వారా కేంద్రానికి సాధారణ పరిస్థితుల్లోను మరియు అత్యవసర పరిస్థితుల్లోను రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసేటువంటి అధికారము సంక్రమించడం జరుగుతూ ఉంటుంది. ఇక సాధారణ పరిస్థితుల్లో కేంద్రము జారీ చేసేటువంటి మార్గదర్శకాలను కనుక మనం రాష్ట్రాలకు జారీ చేసేటువంటి మార్గదర్శకాలను కనుక చూసినట్లయితే రాష్ట్ర చట్టం కేంద్ర చట్టానికి లోబడే ఉండాలి. రాష్ట్ర చట్టం ఎప్పుడు కూడా కేంద్ర చట్టానికి లోబడే ఉండాలి. ఇది లెస్ దెన్ గుర్తు, ఇది షార్ట్ కట్ లో రాయటానికి ఉపయోగిస్తున్నాం. రాష్ట్ర చట్టం ఎల్లప్పుడూ కూడా కేంద్ర చట్టానికి లోబడే ఉండాలి. అదేవిధంగా ఇది 256 ప్రకారం ఈ విధంగా రాష్ట్ర చట్టాలు ఎల్లప్పుడూ కూడా కేంద్ర చట్టాలకు లోబడే ఉండాలి. ఇక నిబంధన 257 ప్రకారము రాష్ట్ర కార్యనిర్వహణ అధికారం కూడా ఎల్లప్పుడూ కేంద్ర కార్యనిర్వహణ అధికారానికే లోబడి ఉండాల్సి వస్తుంది. కేంద్ర కార్యనిర్వహణ అధికారానికి లోబడి ఉండాల్సి ఉంది. ఇది నిబంధన 257 ప్రకారం. ఇక రాష్ట్ర పాలన రాజ్యాంగబద్ధంగా చూడటానికి కూడా సాధారణ పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర పాలన రాజ్యాంగబద్ధంగా నిర్వహించబడేలా చూడటానికి కూడా నిబంధన 355 ప్రకారము కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఇవి సాధారణ పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రాలకు జారీ చేసేటువంటి మార్గదర్శకాలు. ఇక అత్యవసర పరిస్థితుల్లో కనుక చూసినట్లయితే అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు, అంటే జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలోని అన్ని అంశాలపై కేంద్ర మార్గదర్శకాలను జారీ చేయవచ్చును. అట్లే కాకుండా ఆర్థిక అత్యవసర పరిస్థితి కనుక దేశంలో ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో కేంద్రము రాష్ట్రాలకు పొదుపును పాటించమని, ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించమని అదేవిధంగా ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మార్గదర్శకాలను చేయవచ్చును. ఇక అత్యవసర సాధారణ పరిస్థితి కాకుండా అన్ని సందర్భాల్లో కూడా, అంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పాలనా అధికారుల ద్వారా తనకు సంక్రమించినటువంటి హక్కులను ఇప్పుడు చెప్పేటువంటి విషయాలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. రాష్ట్రపతి, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులు, గవర్నర్, అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్లను నియమించటం, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులను నియమించటం ఇవన్నీ కూడా, అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగులను, అంటే సివిల్ సర్వెంట్స్ను కూడా నియమించే అధికారం కేంద్రమే తన గుత్తాధిపత్యంలో ఉంచుకుని ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ యొక్క, సివిల్ సర్వెంట్స్ యొక్క ఆధిపత్య, గవర్నరు సివిల్ సర్వీసుల యొక్క సేవల నియంత్రణ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉండటం జరుగుతుంది. అంటే ఇక్కడ పాలనా అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే కేంద్రం యొక్క ఆధిపత్యమే ఎక్కువగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. సాధారణ పరిస్థితుల్లో అయినా అత్యవసర పరిస్థితుల్లో అయినా ఇప్పుడు చెప్పుకున్నటువంటి మార్గదర్శకాలను గనక రాష్ట్ర ప్రభుత్వాలు పాటించని ఎడల ఆ కారణంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని మార్గదర్శకాల్లో ఏ మార్గదర్శకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించకపోయినా రాష్ట్రపతి పాలనను విధించే అవకాశం కేంద్రానికి ఉంటుంది. ఈ విధంగా పాలనా సంబంధాలను గనక తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా అల్టిమేట్ గా కేంద్ర ఆధిపత్యమే మనకి కనిపించడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. కేంద్ర ఆధిపత్యమే అల్టిమేట్ గా ఇక్కడ కూడా ఉండటాన్ని మనం గమనించవచ్చును. ఇప్పుడు మనం ఆర్థిక సంబంధాల గురించి చూద్దాము. అయితే ఈ వివక్ష దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష అని కానీ లేదా కొన్ని రాష్ట్రాలపై వివక్ష అనే అంశము ప్రధానంగా ఈ ఆర్థిక అంశాల నుంచి రావటం జరుగుతుంది. ఆర్థిక అంశాల్లోనే ఎక్కువగా ఈ వివక్ష అనేది కేంద్రం నుంచి రాష్ట్రాలకు వడదెబ్బ మాదిరిగా తగులుతూ ఉండటం జరుగుతుంది. ఇక రాష్ట్రాలపై
కేంద్రం యొక్క వివక్షకు ప్రధాన కారణమైనటువంటి ఈ ఆర్థిక అంశాలు రాజ్యాంగంలో నిబంధన 245 నుంచి నిబంధన 300 వరకు పొందుపరచు ఉండటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ఆర్థిక సంబంధాల్లో ప్రధానంగా రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదాయ మార్గాలను గురించి వివరించడం జరుగుతుంది. ఇక దేశంలో ఏ ప్రభుత్వానికి లేదా ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏ ప్రభుత్వానికి చూసుకున్న ఆదాయ మార్గాలు అనేవి మరి ఎక్కువ మొత్తంలో ఆదాయ మార్గాలను సృష్టించేది కేవలం పన్నులు మాత్రమే. ఆ తర్వాత కొన్ని రకాల కరెన్సీ సేవలు ఇంకా ఇతరత్ర జుడిషియరీ సంబంధించిన అంశాలు కొంతమేర ఆదాయ మార్గాలను సృష్టించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఈ ఆర్థిక సంబంధాల్లో భాగంగా ఆదాయ మార్గాలే అంటే రాష్ట్రానికి మరియు కేంద్రానికి ఉన్నటువంటి ఆదాయ మార్గాలను ఇక్కడ పంచడం జరిగింది. ఆర్థిక సంబంధాల్లో చూసినట్లయితే కేంద్రానికి ప్రధానంగా 5 అంశాలపై పన్నులు వేసే అధికారం, రాష్ట్రాలకు 11 అంశాలపై పన్నులు వేసే అధికారాన్ని రాజ్యాంగం కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ కేంద్రం యొక్క పన్నుల సంఖ్య తక్కువగా ఉంది కదా, 5 అంశాలే ఉంది కదా, రాష్ట్రాలే 11 అంశాల్లో పన్నులు విధించవచ్చు కదా అనుకుంటే మన పొరపాటే. ఇక్కడ కేంద్రం ఆధిపత్యంలో ఉన్నటువంటి ఈ 5 అంశాలే దేశంలో అత్యధిక పన్నులను వసూలు చేసేటువంటి అంశాలు. ఇక రాష్ట్రాలకి చిన్న చిత్త పన్ను రూపంలో వచ్చేటువంటి అంశాలు ఈ 11 అంశాలు. విద్యుత్ శక్తిపై ఛార్జీలు, ఇంటి పన్నులు, భూమి శిస్తులు, జుడిషియరీ స్టాంప్స్, స్టాంప్ డ్యూటీ అంటాం దాన్ని, వాహన పన్ను, ఈ విధంగా చిన్న చిన్న పన్నులు మాత్రమే రాష్ట్రాల యొక్క ఆధిపత్యంలో ఉంటాయి. కేంద్రం ఆధిపత్యంలో ఉన్నటువంటి పన్నులు అన్నీ కూడా మరి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చేటువంటి పన్నులే, అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే పన్నులే. అయితే ఇక్కడ మనం గనక చూసినట్లయితే పన్నులు వేసే అధికార స్వభావాన్ని ఒకసారి గమనిస్తే మరి కేంద్రం ఏ విధంగా పన్నులు వేసి వసూలు చేస్తుంది, అదేవిధంగా రాష్ట్రాలు ఏమైనా పన్నులు అవే విధించుకుని వసూలు చేస్తా అనే అంశాన్ని కనుక గమనిస్తే ఇక్కడ మనం పన్నుల స్వరూపాన్ని ఒకసారి పరిశీలిద్దాము. కొన్ని రకాల పన్నులు, ఇక్కడ 4 రకాల పన్నులు విధించబడటం జరుగుతుంది. కొన్ని రకాల పన్నులను కేంద్రమే విధిస్తుంది, విధింపు కేంద్రం చేతుల్లోనే ఉంటుంది, వసూలు కూడా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. దీనిని చివరకు రాష్ట్రాలకు ఈ పన్నుల్లో కొంత భాగాన్ని పంచటం జరుగుతుంది. పన్నుల్లో కొంత భాగాన్ని మాత్రమే రాష్ట్రాలకు పంచడం జరుగుతుంది. మరికొన్ని పన్నులు, ఈ రకమైన పన్నులకు ఉదాహరణ కనుక చూసినట్లయితే కార్పొరేట్ ట్యాక్స్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు, అదేవిధంగా ఎక్సైజ్ పన్నులు కూడా దీనికి ఉదాహరణగా చెప్పవచ్చును. ఈ విధంగా ఇంకొక రకం పన్నులను చూసినట్లయితే కొన్ని రకాల పన్నులను కేంద్రం విధిస్తుంది కానీ కేంద్రం నిర్ణయిస్తుంది, ఆ పన్నులను రాష్ట్రాలు కేంద్రం రెండు ఎవరంతట వారు వసూలు చేసుకుని వారి దగ్గరే ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. కేంద్రం నిర్ణయిస్తుంది ఆ పన్నులను, రాష్ట్రాలు విధించడం జరుగుతుంది ఆ పన్నును, కేంద్రం కూడా ఆ పన్నును విధించి ఎవరి ఆదాయాన్ని వారే ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ రకమైన పన్నులకు ఉదాహరణ కనుక మనం గమనించినట్లయితే సర్వీస్ ట్యాక్స్ ను ఈ రకమైన పన్నులకు ఉదాహరణగా చెప్పవచ్చును. ఇక 3వ రకం కనుక చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వము కొన్ని రకాల పన్నులపై సర్చార్జీలను కూడా విధించే అవకాశం ఉంటుంది. కేంద్రము కొన్ని రకాల పన్నులపై సర్చార్జీలను కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈ సర్చార్జీలు కేవలం కేంద్రం యొక్క ఖజానాకే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధించబడినటువంటి సర్చార్జీల్లో రాష్ట్రాలకు ఎలాంటి భాగస్వామ్యం కూడా లేదు. ఇక ఇంకో రకమైన పన్నును చూస్తే రాష్ట్రాలే విధించి రాష్ట్రాలే వసూలు చేసుకుని రాష్ట్రాలే ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ పన్నుల విషయంలో రాష్ట్రాలకే స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. ఈ రకమైన పన్నులు కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఇంటి పన్ను, వాహనపు పన్ను, భూమి శిస్తు మొదలైనవెన్నో రాష్ట్ర ప్రభుత్వాలు అవే ఆ పన్నును నిర్ణయించి ఆ పన్నును విధించి వసూలు చేసుకుని తామే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం ఈ అంశాలను అన్నింటినీ పరిశీలించినట్లయితే ఇక్కడ ఆర్థిక అంశాల్లో భాగంగా ప్రతి అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మరి ఎక్కువగా పన్నులు వచ్చేటువంటి, ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి పన్నులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక పన్ను కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుంది, ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. ఇది ఈ రెండు కూడా మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటాన్ని గమనించవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఆర్థిక అంశాల్లో కూడా కేంద్ర ఆధిపత్యం సుస్పష్టంగా మనకి గోచరిస్తూ ఉంది. ఇక్కడ కూడా కేంద్ర ఆధిపత్యం సుస్పష్టంగా గోచరించడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. ఇప్పుడు మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి శాసన సంబంధాలు, పాలనా సంబంధాలు, అదేవిధంగా ఆర్థిక సంబంధాల విషయంలో
అన్నింటిలో కనుక చూసినట్లయితే రాష్ట్రాలకు అధికారాలు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. అదేవిధంగా రాష్ట్రాలు కేంద్రం చెప్పు చేతుల్లో ఉండటాన్ని రాజ్యాంగ పరంగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ రాష్ట్రం వసూలు చేసేటువంటి పన్నుల మొత్తం లేదా పన్నుల ద్వారా రాష్ట్రాలకు వచ్చేటువంటి ధనం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వసూలయ్యే ధనమేమో తక్కువ. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ జాబితాలు లేదా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలేమో చాలా ఎక్కువగా ఉన్నాయంటే 61 అంశాలు రాష్ట్ర జాబితాలో ఉండటాన్ని మనం శాసన సంబంధాల్లో చదువుకున్నాం. అంటే వచ్చే డబ్బేమో లేదా ధనమేమో తక్కువగా ఉండటం, ఇవి చేయాల్సిన లేదా పాటించాల్సిన అంశాలు, అమలు చేయాల్సినటువంటి అంశాలు 61 అంశాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే మాకు విధులు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ వచ్చేటువంటి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది అని రాష్ట్రాలు ఎప్పటి నుంచో గగ్గోలు పెట్టడం, ఆ నేపథ్యంలోనే మరి కొన్ని కమిషన్లు రావటం, అవి తమ యొక్క సిఫార్సులు చేయటం కూడా జరిగింది. ఉదాహరణకు సర్కారు కమిషన్లు తీసుకుంటే మరి ఈ విధంగా రాష్ట్రాలు చేయాల్సినటువంటి లేదా నిర్వర్తించాల్సినటువంటి ఆ అంశాలేమో ఎక్కువగా ఉన్నాయి, వాటికి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పన్నులను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పి, అదేవిధంగా ఎక్సైజ్ పన్నుల్లో కూడా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు నెరవేరే విధంగా ఉండాలని చెప్పి కూడా సర్కార్ కమిషన్ తన యొక్క నివేదికలో సుస్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తం మీద రాష్ట్రాలు చేయాల్సినటువంటి లేదా నిర్వర్తించాల్సినటువంటి పనులేమో లేదా అంశాలేమో చాలా ఎక్కువగా ఉన్నాయి, వచ్చేటువంటి ఆదాయం ఏమో చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నిధులు కేంద్రానికి విధులు రాష్ట్రానికి అనే నానుడు కూడా పుట్టుకొని రావటం జరిగింది. నిధులు కేంద్రానికి విధులు రాష్ట్రానికి అనే నానుడు కూడా బయటకు రావటం జరిగింది. గ్రూప్ వన్ మెయిన్స్ పాలిటీలో ఈ క్వశ్చన్ సర్వసాధారణంగా చాలాసార్లు అడిగినటువంటి దాఖలాలను కూడా మనం గమనించవచ్చు. ఈ క్వశ్చన్కి ఇక్కడ మనం ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఇక జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వస్తు సేవల పన్ను వచ్చిన తర్వాత ఇక రాష్ట్రాలు తాము సొంత నిర్ణయంతో స్వయం నిర్ణయాధికారంతో విధించేటువంటి పన్ను కూడా వీరికి అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి వస్తువులకు సేవలకు సంబంధించిన పన్నులన్నీ కూడా జిఎస్టీలో మిళితం కావటం జరిగింది. ఈ జిఎస్టీలో స్టేట్ జిఎస్టీ ఒకటి ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని కూడా నిర్ణయించే నిర్ణయాధికారము కేంద్రం చేతిలోకి పోవటం జరిగింది. తత్ఫలితంగా రాష్ట్రాలు ప్రస్తుతం తమ సొంత పన్నులను కూడా నిర్ణయించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా పోయాయి. ఇక రెండవ అంశమైనటువంటి ఆర్థిక సంఘం గురించే మనం కొంత సమాచారాన్ని ఇక్కడ ఈ జర్నలిస్టిక్ ముందు నేర్చుకోవాల్సి ఉంటుంది. నిబంధన 280 ప్రకారము రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇక రాష్ట్రాల వాటాని కేంద్ర పన్నుల్లో ఎంత ఉండాలి అని సిఫార్సు చేసేటప్పుడు ఆర్థిక సంఘం జనాభా, తలసరి ఆదాయం, అదేవిధంగా ఆ రాష్ట్ర వైశాల్యం, పన్ను సామర్థ్యం, రాష్ట్రం యొక్క విత్త క్రమశిక్షణ మొదలైనటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ అంశాలకన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కో రకమైన వెయిటేజీని ఇస్తూ మరి కేంద్రం యొక్క పన్నుల భాగస్వామ్యాన్ని రాష్ట్రాలకు నిర్ణయించడం జరుగుతుంది. అంటే కేంద్ర పన్నుల్లో వాటాన్ని రాష్ట్రాలకు నిర్ణయించడం జరుగుతుంది. అయితే రాష్ట్రాలు ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు తమకు అన్యాయం జరుగుతుంది అని గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో మరి కొత్తగా వచ్చినటువంటి 15వ ఆర్థిక సంఘానికి, అదేవిధంగా పాతగా ఉన్నటువంటి 14వ ఆర్థిక సంఘానికి మరి అవి ప్రాతిపదికగా తీసుకునేటువంటి అంశాల్లో వచ్చినటువంటి తేడా ఏమిటో మనం ఇక్కడ ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం, అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం, ఇవి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా జనాభా, తలసరి ఆదాయం లేదా ఆదాయానికి సంబంధించి ఇంకా దేన్నైనా పరిగణలోకి తీసుకుంటుంది. ఆ విధంగా కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వాటికి వెయిటేజీల్ని అంటే భారాలను ఇచ్చి మరి రాష్ట్రాలకి ఒక్కొక్క రాష్ట్రానికి వచ్చేటువంటి పన్నుని లెక్కగట్టి వారికి పన్నుల వాటాలను లెక్కగట్టి పంపించడం జరుగుతుంది. అయితే 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం
కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్రాలకు పన్నుల వాటాను పంచడం జరుగుతూ ఉంది. 14వ ఆర్థిక సంఘం జనాభాకి 17.5% వెయిటేజీని ఇవ్వగా, ఇక్కడ 15వ ఆర్థిక సంఘం కూడా 17.5% వెయిటేజీని ఇవ్వటం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ను పరిశీలిస్తే 14వ ఆర్థిక సంఘం 1971 జనాభా లెక్కల ప్రకారము జనాభాని ప్రాతిపదికగా తీసుకోవటం జరిగింది. అదే 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవటం జరిగింది. ఇక తలసరి ఆదాయానికి 2.5% వెయిటేజీని ఇవ్వటం జరిగింది. అయితే 15వ ఆర్థిక సంఘం నేరుగా తలసరి ఆదాయానికి వెయిటేజీని ఇవ్వలేదు. జిఎస్డిపి డిస్టెన్స్ అనే దానికి వెయిటేజీని ఇవ్వటం జరిగింది. జిఎస్డిపి డిస్టెన్స్ అనే దానికి వెయిటేజీని ఇవ్వటం జరిగింది. దీనికి 50% వెయిటేజీని ఇవ్వటం జరిగింది. మరి జిఎస్డిపి డిస్టెన్స్ అంటే ఇది 15వ ఆర్థిక సంఘం ఈ కాన్సెప్ట్ ని అమల్లోకి తీసుకుని రావటం జరిగింది. జిఎస్డిపి డిస్టెన్స్ అంటే దేశంలో జిఎస్డిపిలో అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆదాయంలో లేదా రాష్ట్ర ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రానికి, దేశంలో ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రానికి, అదేవిధంగా ఈ పన్నుల వాటా పొందాల్సినటువంటి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి జిఎస్డిపిలో ఉన్నటువంటి తేడానే జిఎస్డిపి డిస్టెన్స్ గా ఇది నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 14వ ఆర్థిక సంఘం తలసరి ఆదాయానికి 50% వెయిటేజీని ఇస్తే 15వ ఆర్థిక సంఘం జిఎస్డిపి డిస్టెన్స్ కి 50% వెయిటేజీని ఇవ్వటం జరిగింది. ఇక జనాభా వర్గీకరణలో మార్పు అనే అంశానికి 2 ఆర్థిక సంఘాలు కూడా 10% 10% చొప్పున వెయిటేజీని ఇవ్వటం జరిగింది. రాష్ట్ర విస్తీర్ణానికి 2 ఆర్థిక సంఘాలు కూడా 15% 15% వెయిటేజీని ఇవ్వటం జరిగింది. ఇక అటవీ విస్తీర్ణానికి కూడా 2 ఆర్థిక సంఘాలు 7.5% వెయిటేజీని ఇవ్వటం జరిగింది. అయితే దీన్ని మనం ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చిందంటే, మనం ఈనాడు ఎడిటోరియల్ కాలం డిస్కషన్ చేసే ముందు ఇక్కడ 1971 జనాభా లెక్కల ప్రకారం జనాభాని తీసుకుంటే మరి రాష్ట్రానికి, దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని మరి ఏ విధంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంటుంది అనేది మనం అక్కడ జరిగినటువంటి వివక్షలో ఇక్కడ ప్రధానంగా చర్చించాలి కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని మనం తీసుకోవాల్సి వచ్చింది లేదా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా మొత్తం మీద ఆర్థిక సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం అనేది కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో రాష్ట్రాలకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వాటికి వెయిటేజీలను ఇచ్చి నిర్ణయించడం జరుగుతుంది. ఇక సహాయక నిధులు, 3వదైనటువంటి సహాయక నిధులు ఏ విధంగా రాబడతాయో మనం ఒకసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. సహాయక నిధులు, వీటిని గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అని అంటాము లేదా గ్రాంట్స్ అని అంటాము. ఈ సహాయక నిధులు కూడా మరి ఈ సహాయక నిధులను నిబంధన 275 ప్రకారము కేంద్రము రాష్ట్రాలకు పంచడం జరుగుతూ ఉంటుంది లేదా ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఈ సహాయక నిధులను రాష్ట్రాలకు ఇచ్చే నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నిర్దిష్టమైన నియమావళి లేకపోవటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారమే ఇక్కడ రాష్ట్రాలకు సహాయక నిధులు అందటానికి ప్రధానంగా ఉంటుందని చెప్పవచ్చును. ఇలాంటి సందర్భంలో భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇంతకు ముందు సంవత్సరాల్లో, ప్రస్తుతం కూడా అనేక సందర్భాలు జరిగాయి. ఇక కేంద్రం యొక్క ఇష్టానుసారంగా ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంది అంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో అదే పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఈ సహాయక నిధులు ఎక్కువగా పోవటం అనేది భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిపాటైన విషయమే. అదేవిధంగా తమకు వ్యతిరేకమైన పార్టీ రాష్ట్రంలో అధికారంలో కనుక ఉన్నట్లయితే వారికి సహాయక నిధులను అందించడంలో కేంద్రం జాప్యం చేయటం అనేది కూడా పరిపాటిగా మనం చూస్తున్నటువంటి విషయమే. ఈ విధంగా సహాయక నిధులను అందించడంలో కేంద్రం యొక్క విచక్షణ పైనే రాష్ట్రాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యానికి లోను కావాల్సిన అవసరమే లేదు. ఇక 4వది చూసినట్లయితే రుణాలు. ఇక కేంద్ర ప్రభుత్వము విదేశీ రుణాలను తీసుకోవాలంటే విదేశీ రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వము తన ఇష్టానుసారంగా తీసుకునే అవకాశం ఉంది. అంటే కేంద్రం తనకు నచ్చినట్లుగా విదేశీ రుణాలను తీసుకోవచ్చును. అదే రాష్ట్రాలు మాత్రం ఖచ్చితంగా కేంద్రం వద్ద ముందస్తు అనుమతిని పొందే విదేశీ రుణాలను చేయాల్సి ఉంటుంది. కేంద్రం అనుమతి ఇవ్వనిదే రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ రుణాలను తీసుకోవడానికి వీల్లేదు. అవతరి వారు మేము ఇస్తామని
ఇతర అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, ఇతర దేశాలు కాని మేము ఇస్తామో ఇవ్వటానికి రెడీగా ఉన్నామని చెప్పినా కూడా ఇక్కడ కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక స్వదేశీ రుణాల విషయంలో కనుక చూసినట్లయితే, స్వదేశీ రుణాలను పొందటానికి కూడా కేంద్రానికి అయితే ఎలాంటి ఆంక్షలు లేవు, కానీ రాష్ట్రాలకైతే ఖచ్చితంగా ఇవి కేంద్రం జారీ చేసినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు స్వదేశీ రుణాలను పొందాల్సి ఉంటుంది. మొత్తం మీద రుణ పరిమితులను కనుక మనం పరిశీలించినట్లయితే రాష్ట్రాలు రుణం చేసేటువంటి అధికారం కూడా కేంద్రాల చేతిలోనే ఉంటుంది. అంటే రాష్ట్రాలు తమ ఇష్టానుసారంగా రుణాలను చేయటానికి ప్రత్యక్షమైన అధికారులు రాష్ట్రాలకు లేవు అని ఇక్కడ మనం చెప్పవచ్చును. ఈ విధంగా ఇప్పటి వరకు మనం చర్చించినట్లుగా అటు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కానివ్వండి, ఇటు ఆర్థిక సంఘం విషయంలో, అదేవిధంగా సహాయక నిధుల విషయంలో, అదేవిధంగా స్వదేశీ విదేశీ రుణాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యమే అధికంగా ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే మన రాజ్యాంగ నిర్మాతలు కావాలనే జాతీయ సమైక్యతను కాపాడి దేశం ముక్కలు చెక్కలుగా విడిపోకుండా ఉండటానికి కావాలనే బలమైన లేదా ఏక కేంద్ర ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయటం జరిగింది. అయితే జాతీయ సమైక్యతను కాపాడే విషయంలో అది రాజ్యాంగ నిర్మాతల యొక్క వారి యొక్క ఆలోచనలు చాలా సరివైనవిగా మనం ఇక్కడ మెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వస్తున్న సమస్య అల్లా జాతీయ సమగ్రతను కాపాడే విషయంలో కాకుండా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేంద్రము అనేక రకాలుగా వివక్షను చూపటం అనేది అటు రాష్ట్రాల యొక్క ఆర్థిక అభివృద్ధికి పరోక్షంగా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా అడ్డుగోడగా మారటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. ఈ విధంగా ఈ కారణం వల్లనే దక్షిణాది రాష్ట్రాలు తమకు రావాల్సినటువంటి ఈ సహాయక నిధులు కానివ్యండి, కేంద్ర పన్నుల్లో ఓటా కానీ తమకు రావాల్సినంత స్థాయిలో అందడం లేదు. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘానికి మధ్య మరి 4 దక్షిణాది రాష్ట్రాలు, ఒక తెలంగాణ మినహా మిగిలిన 4 దక్షిణాది రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో 14వ ఆర్థిక సంఘంలో 20.22% రాగా ఇప్పటికీ కేవలం 16% మాత్రమే రావటాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఎడిటోరియల్ కాలం 1 April 2018 నాటి ఎడిటోరియల్ కాలంలో కూడా ఈ కాలం రైటరు ఏ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు వివక్ష చూపబడింది అనే అంశాన్ని కూలంకుషంగా చర్చించడం జరిగింది. అందుకే మనం ఆ రైటర్కి ఒకసారి ఈనాడు యాజమాన్యానికి కూడా ఒకసారి మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు అందులోకి ఈనాడు ఎడిటోరియల్లోకి మనం వెళ్దాము. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈనాడు ఎడిటోరియల్ కాలంని మనం ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అనేది మనం ఇక్కడ మరి ప్రత్యేకంగా చర్చిస్తూ ఉన్నాము. అయితే అక్కడ చర్చించబడినటువంటి విషయంలో ప్రీ గ్రౌండ్ అంటే బేస్ అంటే దానికి సంబంధించిన ముందు అంశాలు లేకపోయినట్లయితే ఆ ముందు అంశాలని మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ నుంచి కానివ్వండి లేదా ఇతరత్ర మనం వాటిని సేకరించుకుని కానివ్వండి ఈ విధంగా ఎస్సేలో బాడీ పార్ట్లో ముందుగా పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు వివక్ష ఏ విధంగా చూపబడిందో మనం ఎడిటోరియల్ కాలంలోకి వెళ్ళి చర్చిద్దాము. ఇక భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం, అది మనందరికి కూడా తెలిసిన విషయమే. రాజ్యాంగ నిర్మాతలు ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటానికి, అదేవిధంగా జాతీయ సమైక్యతని పెంపొందించడానికి, అంటే దేశం ఒక్కొక్క దేశంగా లేదా అనేక రాష్ట్రాలుగా విడిపోకుండా ముక్కలు చెక్కలు కాకుండా ఉండటానికి బలమైన ఏక కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఏర్పరచడం జరిగింది. భారతదేశం యొక్క మనుగడను కాపాడటానికి రాజ్యాంగ నిర్మాతలు ఈ విధంగా ఏక కేంద్ర వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఎడిటోరియల్ కాలంలో మెన్షన్ చేసినట్టుగా, కానీ ఇటీవల కాలంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. రాష్ట్రాలకు, వ్యక్తులకు, సంస్థలకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు అధికారాలు క్రమంగా కేంద్రం లాగేసుకుంటుంది. అంటే కేంద్రం యొక్క కొన్ని స్వయం నిర్ణయ అధికారాలను, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన అనేక విషయాలు కూడా మరి కేంద్ర ఆధిపత్యం పెరుగుతూ ఉంది అని అనేక రాష్ట్రాలు ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష అనే అంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఇక మరిన్ని నిధులు అధికారాల కోసం దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నటువంటి డిమాండ్లను అది ఒక కుట్రగా కేంద్రం అభివర్ణించడాన్ని కూడా మరి నిపుణులు తప్పుపట్టడం జరుగుతూ ఉంది. ఇక 14వ ఆర్థిక సంఘానికి 15వ ఆర్థిక సంఘానికి కూడా
మరి రాష్ట్రాలకు ఎస్పెషల్లీ మన దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాట గ్రాంట్లు కూడా తగ్గిపోయాయి అనేది ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క వాదన. దీన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఎడిటోరియల్ కాలంలో కూలంకుషంగా అన్ని అంశాలు కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా మరి కేంద్ర పన్నుల వాటాలో అదేవిధంగా గ్రాంట్ని ఎయిడ్స్ విషయంలో వివక్ష జరుగుతూ ఉందని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇక పూర్వం ఆర్థిక సంఘాలకు భిన్నంగా 15వ ఆర్థిక సంఘం ఏం చేసిందయ్యా అంటే 1971 లెక్క జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవటం జరిగింది. ఈ విధంగా తీసుకోవటం వల్ల మరి వీరికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అని మీరు ఆలోచించినట్లయితే 17.5% వెయిటేజీ జనాభాకు ఇవ్వటం జరిగింది. అయితే 1971 తర్వాతనే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా జనాభాని తగ్గించడానికి ప్రధానమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. ఈ చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో రాష్ట్రాలు 1971 తర్వాత సంవత్సరం తర్వాత జనాభాను తగ్గించే చర్యలు చేపట్టడం జరిగింది. అయితే జనాభాని తగ్గించే చర్యలు చేపట్టిన దానిలో ఈ దక్షిణాది రాష్ట్రాలు చాలా ముందస్తుగా ఉండి మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే 2011 నాటికే జనాభాని గణనీయమైనటువంటి స్థాయిలో తగ్గించడం జరిగింది. ఇక్కడ మరి జనాభా తగ్గించబడటమే ఒక దుష్పరిణామంగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు మారటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. అంటే జనాభా తగ్గించబడటమే ఇక్కడ ఒక శాపంగా దక్షిణాది రాష్ట్రాలకు పడింది. అంటే జనాభా ఎక్కువగా ఉంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటా కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానికి 17.5% వెయిటేజ్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే 2011 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క జనాభా తగ్గింది. అదేవిధంగా 1971 నాటి జనాభా షేర్ని కనుక చూసినట్లయితే 2011 నాటి జనాభా షేర్లో ఈ దక్షిణాది రాష్ట్రాలు తగ్గించబడ్డాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఫలితంగా ఏం జరిగిందా అంటే 2011 జనాభా లెక్కలను తీసుకోవటం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో తమకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటాను గణనీయ స్థాయిలో కోల్పోవటం జరిగింది. 1971 నుండి ఈ కుటుంబ నియంత్రణ చర్యలు లేదా జనాభాను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకున్నాయి. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ 2011 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే గనక మరి జనాభాన్ని గణనీయంగా తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి చేసినటువంటి అనేక రాష్ట్రాలు కేంద్ర పన్నుల వాటాలో నష్టాన్ని చూడాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే 14, 13 ఆర్థిక సంఘాలు 2026 వరకు కూడా 1971 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పడం జరిగింది. అందుకే 2026 వరకు కూడా లోక్సభ స్థానాలను పునర్విభజన చేయవద్దని కూడా నిర్ణయించడం జరిగింది. మరి 1971 నాటి జనాభా లెక్కలకు బదులుగా 2011 జనాభా లెక్కలను తీసుకోవటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపుగా సంవత్సరానికి ఇంతకు ముందు 14వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన కేంద్ర పన్నుల వాటాకి ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం ద్వారా వస్తున్నటువంటి కేంద్ర పన్నుల వాటాకి 5% తక్కువ ఆదాయాన్ని పొందుతూ ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రధానమైనటువంటి అభియోగం. ఇక దక్షిణ భారతదేశ రాష్ట్రాలపై విచక్షణ అనేది కూడా దక్షిణాది రాష్ట్రాలు మరి చేస్తున్నటువంటి వాదం ఏ విధంగా ఉందంటే దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి అది దక్షిణాది రాష్ట్రాల యొక్క డబ్బును ఏదో విధంగా కోత వేసి ఉత్తరాది రాష్ట్రాల్లో అంటే తాము అధికారంలో వచ్చినటువంటి రాష్ట్రాల్లో ఖర్చు పెడుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ అనేక రాష్ట్రాల యొక్క వాదన. అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రాల యొక్క వాదన కూడా మరి నిజంగానే కేంద్ర ప్రభుత్వ యొక్క పోకడలను గత 50 సంవత్సరాలుగా తీసుకున్న స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కేవలం స్వాతంత్ర సమరయోధులు రాజకీయాలుగా ఉన్నటువంటి సమయమందు మాత్రమే ఆ సమయంలో మాత్రమే ఇక్కడ పక్షపాత ధోరణి అనేది అవలంబించబడలేదు. ఆ తర్వాత 1970-80 నుంచి కూడా ఈ పక్షపాత ధోరణి అనేది అధికం కావటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న పార్టీ అధికారంలో లేకపోతే ఒక రకమైనటువంటి గ్రాంట్స్ రావటము, ఒకే పార్టీ రెండు చోట్ల అధికారంలో ఉంటే ఈ గ్రాంట్స్ ఎక్కువగా రావటం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ నిధుల పంపిణీలో పెడపోకడ ఇక
ఈ 2011 జనాభా లెక్కలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ 15వ ఆర్థిక సంబంధాన్ని పురమాయించినట్లుగా కూడా ఇక్కడ మరి దక్షిణాది రాష్ట్రాల యొక్క వాదన, అదేవిధంగా అనేక మంది నిపుణుల వాదన కూడా ఈ విధంగా ఉంది. మొత్తం మీద 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవటం ద్వారా కేంద్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నుల వాటా చాలా గణనీయ స్థాయిలో పడిపోవటం జరిగింది. అంతేకాకుండా పన్ను వసూలు సామర్థ్యంలో మరి ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటాన్ని కూడా గమనించాలి. అంటే పన్నుల వసూలు సామర్థ్యం ఎక్కువగా ఉన్నవారికి మరి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ వాటాలు కూడా ఎక్కువగా రావాలి. కానీ పన్ను వసూలు సామర్థ్యం ఏమో దక్షిణాది రాష్ట్రాలకు అధికంగా ఉండి కేంద్ర పన్నుల్లో వాటానేమో ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా పోవటాన్ని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు హర్షించలేకపోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ అథారిటీ, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో రహదారులు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా అక్కడ చేసిన అభివృద్ధికి చేసినటువంటి ఖర్చులో 15% రాబడి ఉంటేనే అక్కడ జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి NHSHAI చెప్పడం జరుగుతూ ఉంది. అయితే అదే గుజరాత్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతు ఏమీ లేదు అనేది ఇక్కడ ఈ కాలం రైటర్ చాలా సుస్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. అయితే గుజరాత్ రాష్ట్రంలో అయితే అలాంటి నియంత్రణలు కండిషన్స్ అయితే ఉండవు, కానీ మరి దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు ఇలాంటి కండిషన్స్ అనేది దక్షిణాది రాష్ట్రాల యొక్క వాదన. ఇక పోయినట్లయితే వస్తు సేవల పన్ను, వస్తు సేవల పన్ను జిఎస్టి అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి పన్నులపై స్వయం నిర్ణయాధికారం ఉండేది. వారు రాష్ట్ర బడ్జెట్లో వారు పన్ను ఎంత మేర వసూలు చేయాలనేది వారు బడ్జెట్లో నిర్ణయించుకునే దాన్ని ఆ మేరకు వసూలు చేయడం జరిగేది. ఎప్పుడైతే జిఎస్టి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సొంత పన్నులపై నిర్ణయాధికారం కోల్పోవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నులపై కూడా కేంద్రమే పన్నులను విధించాల్సి వస్తుంది. జిఎస్టిని అంటే వస్తు సేవల పన్నులో కేంద్ర జిఎస్టి, సిజిఎస్టి అనే రాష్ట్ర జిఎస్టి, ఎస్జిఎస్టి అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ రెండింటినీ కూడా కేంద్రమే నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఎస్జిఎస్టి ఎంత స్థాయిలో ఉండాలి, ఎంత మొత్తంలో లేదా ఎంత శాతంలో ఉండాలి, సిజిఎస్టి ఎంత శాతంలో ఉండాలి అనే విషయాన్ని కేంద్రమే నిర్ణయిస్తుంది. ఆ విధంగా కేంద్ర నిర్ణయం ప్రకారం ఆ పన్నులు వసూలు చేయబడతాయి, తిరిగి రాష్ట్రాలకు పంచబడుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మరి ఈ జిఎస్టిలో ఎస్జిఎస్టి శాతాన్ని తగ్గించడం జరిగింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులపై పన్నులను నిర్ణయించుకునే అధికారాన్ని కోల్పోవటమే కాకుండా కేంద్రం చెప్పినట్లుగా తక్కువ శాతం పన్నుకే రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈ జిఎస్టి ద్వారా ఏర్పడింది. ఇక ఇంతకుముందు మనం సెస్సులు వేసే అధికారము అనేది కూడా, సెస్సు విధించే అధికారం కూడా కేంద్రానికే ఉంటుంది కొన్ని రకాల పన్నులపై అని మనం పన్నుల గురించి నేర్చుకున్నప్పుడు ఆర్థిక అంశాల్లో నేర్చుకున్నాము. కేంద్ర ప్రభుత్వానికి సెస్సులు విధించే అధికారం కూడా ఉంటుంది. అంటే ఇది కొన్ని రకాల పన్నులపై ప్రత్యేకంగా సెస్సు విధిస్తుంది. ఈ విధంగా విధించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ఖజానాలోకి చేరుతుంది, కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం జిఎస్టిని అయితే తగ్గించి తాను ప్రత్యేకంగా ఈ విధంగా సెస్సుల ద్వారా ప్రత్యేకంగా సెస్సులు విధించి తన ఖజానాన్ని నింపుకుంటుంది అనేది కూడా ఇక్కడ ఒక వాదన. అంటే కేంద్ర ప్రభుత్వం 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల సెస్సులను విధించింది. ఆ సెస్సుల పరంగా కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అదనపు రాబడి జరగడం కూడా జరిగింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొత్తం జిఎస్టిని తగ్గించిందో అప్పుడు రాష్ట్రాలు తమకు వచ్చే వాటాలో నష్టాన్ని చవిచూడటం జరుగుతుంది. అంటే రాష్ట్ర జిఎస్టి తగ్గిపోతుంది, తద్వారా రాష్ట్రాలు తమకు ఇంతకు ముందు వచ్చినంతగా ఇప్పుడు పన్నుల ఆదాయం రాకపోవటాన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి, ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అదే కేంద్రానికి తక్కువగా వచ్చినా కూడా జిఎస్టిని తగ్గించడం ద్వారా కేంద్రానికి ఇంతకుముందు వచ్చే ఆదాయం కంటే ఇప్పుడు తక్కువగా వచ్చినా అది ఈ ప్రత్యేకమైనటువంటి సెస్సుల రూపంలో
తనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతుంది. 2013-14లో స్థూల పన్ను, కేంద్ర ప్రభుత్వం యొక్క స్థూల పన్ను ఆదాయం కేవలం 6.7% ఉండగా అది 2016-17 నాటికి 10.8% చేరిందని రిజర్వ్ బ్యాంకు వెల్లడించడం జరిగింది. దీన్ని ద్రవ్య రూపంలో చెప్పాలంటే 2013-14లో కేంద్ర ప్రభుత్వానికి కేవలం 72,000 కోట్ల రూపాయల సెస్సుల ఆదాయం రాగా అది 2017-18 నాటికి 1,90,000 కోట్ల రూపాయల సెస్సుల ఆదాయం లభించింది. అంటే దాదాపుగా 3 రెట్ల సెస్సు ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి పెరిగింది. ఈ విధంగా జీఎస్టీ అమలు రాబడటం వలన కూడా అనేక రాష్ట్రాలకు ఈ ఆదాయ విషయంలో తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి చాలా రాష్ట్రాల వాదన. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలు కూడా తాము ఈ జీఎస్టీ వల్ల కూడా అన్యాయానికి గురవుతున్నామని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు వాదించడం జరుగుతుంది. ఇక రాష్ట్రాలు ఎప్పుడైనా మరి తమకు తక్కువ నిధులు వస్తున్నాయి అని చెప్పేసి పేర్కొన్న ఎడలో ఆ వాదనలో పసలేదు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడుగా మెన్షన్ చేస్తూ ఉండటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు పేద రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై బాధ్యత ఉంది అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాల నిధులను తగ్గించి వేస్తుంది అని చెప్పి కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలు ఆరోపించడం జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ ఇంకొక విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే దక్షిణ భారతదేశ నిధులను జాగ్రత్తగా ఖర్చు చేయాలని సూచిస్తున్న కేంద్ర ప్రభుత్వం అదే సలహాను ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఇవ్వట్లేదు అనేది కూడా నిపుణుల వాదన. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కనుక చూసినట్లయితే ఇది 49,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటును ఎదుర్కొంటూ ఉంది. అయితే ఈ రాష్ట్రం 36,000 కోట్ల రూపాయల ఖర్చుతో రైతు రుణమాఫీ పథకాన్ని చేయాలని ప్రకటించింది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకాన్ని హర్షించిన మరియు ఒప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి దక్షిణాది రాష్ట్రాలు తాము రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామంటే మాత్రం మోకాళ్ళు అడ్డటాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటును ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మరో 36,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కింద ఇచ్చినట్లయితే ఇంకా ఈ ఆర్థిక లోటు పెనుభారంగా మారిపోయే అవకాశం ఉంది. నిజానికి అలాంటి రాష్ట్రాల విషయంలో మరి ఆర్థిక లోటు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల విషయంలో ఇంకా ఆర్థిక లోటు పెరిగిపోయే అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల విషయంలో ఇలాంటి రుణమాఫీ పథకాల గురించి కేంద్రం ఒప్పుకోకూడదు. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని హర్షించటం ఒప్పుకోవటం రెండు జరిగిపోయాయి. దీనికి కారణం రాష్ట్రంలో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండటమే అనేది నిపుణుల అంచనా. అదేవిధంగా దక్షిణ భారతదేశ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆరోపించడం జరుగుతూ ఉంది. ఈ ఎస్ఏలో ఇంకొక పాయింట్ కనుక చూస్తే తమిళ రైతులు కొద్ది రోజులుగా రుణమాఫీ కోసం ఆందోళన చేయటం జరుగుతూ ఉంది. వారి ఆందోళన ఎంత తీవ్రతరమైన అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. తమిళనాడు ప్రభుత్వానికి రుణమాఫీ చేయమనే అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. అలాగే ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 3-4 సంవత్సరాలుగా కూడా ఈ ఉద్యమాల లాంటివి వాతావరణాలను మనం చూడవచ్చును. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాని ఇవ్వడానికి సంసిద్ధంగా లేదు. దీనంతటికీ కారణం దక్షిణాది రాష్ట్రాలకు ఏదో ఒక రూపంలో మరి ప్రత్యేక హోదాను కానివ్వండి లేదా రుణం చేసుకునే సౌలభ్యాన్ని కానీ కల్పిస్తే ఆ దక్షిణాది రాష్ట్రాలు మరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనో లేదో తమకు దక్షిణాది రాష్ట్రాల్లో తమకు మెజారిటీ సీట్లు రాలేదు కాబట్టి తమకు ఆ వాటిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదనే భావన ఏదో ఒకటి మొత్తం మీద మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు ఈ విధంగా నిధులు సక్రమంగా రాకపోవటానికే కారణమవుతూ ఉంది. అయితే ఇక్కడ రుణమాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఎందుకు అని మనం అనుకుంటే మనం మళ్ళీ ఒకసారి దాని గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రుణమాఫీ చేయాలి అంటే ఇప్పటికే ఆర్థిక లేటు లేదా కోశ లేటును కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు మళ్ళీ ఒక 40-50,000 కోట్ల రూపాయలను రుణమాఫీకి కనుక వెచ్చించినట్లయితే అప్పుడు అవి ఇంకా ఆర్థిక భారం పెనుభారంలో కూరుకొని పోవటం జరుగుతుంది. ఆ కోశ లోటు అధికం కావటం జరుగుతుంది. తత్ఫలితంగా ఈ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటం జరుగుతుంది. మరి అప్పుపై ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఎప్పుడు ఉంటుంది కాబట్టి
ఇక రుణమాఫీ రుణాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఎప్పుడు రాష్ట్రాలపై ఉంటుంది. అందుకే ఏదైనా రాష్ట్రం రుణమాఫీ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందిగా మనం ఇక్కడ గమనించాలి. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలు అనేక రకాల ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వాన్ని ఆరోపించడం జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద ఏ విధంగా చూసినా కూడా దక్షిణాది రాష్ట్రాల విషయంలో రుణాలు తీసుకునే విషయంలో కానివ్వండి, రుణమాఫీ విషయంలో కానివ్వండి, గ్రాంటింగ్ ఎయిడ్స్ విషయంలో కానివ్వండి, ఇంతకు ముందుతో పోలిస్తే, ఇతర రాష్ట్రాలతో పోల్చాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందుతో పోలిస్తే తాము కట్టినటువంటి పన్నుల్లో వచ్చేటువంటి వాటా చాలా తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. దీనికి ప్రధానమైన కారణాలు 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా 1971 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా 2011 సెన్సస్ ప్రకారం జనాభా లెక్కల్ని తీసుకోవటం ఒక ప్రధాన కారణం. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుగుణంగా ఇక్కడ పార్టీలు లేకపోవటం, అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల హవా కొనసాగటం, ఈ విధంగా ఎన్నో రకాల కారణాల వలన దక్షిణాది రాష్ట్రాలు ఈ 15వ ఆర్థిక సంఘం ఏర్పడ్డ తర్వాత తమకు రావాల్సినటువంటి కేంద్ర పన్నుల్లో వాటాని గణనీయంగానే తగ్గించబడింది అని మనం చెప్పవచ్చును. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలకు గణనీయంగా తగ్గించబడితే మరి జరగబోయేటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే దక్షిణాది రాష్ట్రాలు అన్ని కూడా ఆర్థిక వృద్ధిలో ముందంజలోనే ఉన్నాయి. గ్రోత్ రేట్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా స్థూల రాష్ట్ర ఆదాయం విషయంలో, జిఎస్డిపి విషయంలో కానివ్వండి చెప్పుకోదగ్గ స్థాయిలో ముందంజలోనే ఉన్నాయి. అదేవిధంగా వీటి యొక్క కోశ బాధ్యత కూడా చెప్పుకునే పరిస్థితిలోనే ఉంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు తమ యొక్క ఫిస్కల్ మేనేజ్మెంట్ కోశ బాధ్యతని లేదా కోశ నిర్వహణ కూడా సరిగానే నిర్వర్తిస్తున్నాయి. అంటే కోశ నిర్వహణ అనగా ఈ లోటు బడ్జెట్ విధానంలో నియంత్రించటం, అదేవిధంగా కోశ లోటును నియంత్రించటం. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు చాలా వరకు ముందంజలోనే ఉన్నాయి. మరి ఈ కోశ లోటును నియంత్రించటం లేదా కోశ నియంత్రణలో, అంటే దీన్ని విత్త క్రమశిక్షణ అని కూడా అంటాము, విత్త క్రమశిక్షణలో ముందంజలో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు, అదేవిధంగా పన్నుల సామర్థ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో, అంటే మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చినప్పుడు చెప్పుకోదగ్గ స్థాయిలో పన్నుల సామర్థ్యం ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు తాము 14వ ఆర్థిక సంఘంలో పొందినటువంటి పన్నుల వాటా కూడా ఇప్పుడు రాకపోవటం అనేది కొంచెం కష్టతరమైన భావనగా ఉన్నట్లు ఈ రాష్ట్రాల వాదన. మరి ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వమే ఈ రాష్ట్రాలకు న్యాయం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జనరల్ ఎస్సేలో మనం చూసినట్లయితే ఇక్కడ ముగింపు పార్ట్ ఈ ఎడిటోరియల్లో మనకు తగ్గట్టుగా లేదు కాబట్టి ఇప్పుడు ముగింపుని, అంటే కన్క్లూజన్ని మనం ఖచ్చితంగా ఇక్కడ మరి మన పద్ధతిలో నేర్చుకుందాం. ఇక్కడ ముగింపు అని నేను రాసిన అనే జనరల్ ఎస్సేలో ముగింపు అనే హెడ్డింగ్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇక్కడ ముగింపును కనుక పరిశీలించినట్లయితే జాతీయ సమైక్యతను కాపాడి భారతదేశం ముక్కలు చెక్కలు కాకుండా ఉండటానికి, అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి భారత రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని లేదా ఏక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ కారణాల దృష్ట్యానే ఏక కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలను ఏర్పాటు చేసి రాష్ట్రాలకు తక్కువ అధికారాలు, కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలైన అధికారాలు ఎక్కువగా ఉండేట్లుగా చేయటం జరిగింది. అయితే ఈ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వాలు ఈ జాతీయ సమైక్యతను కాపాడుకోవటానికి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక లేదా పరోక్షంగా దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడేలా ఉండాలి. అయితే కొన్ని రాజకీయ కారణాల వల్ల కానివ్వండి లేదా తమకు కావలసిన సీట్లు తమ పార్టీకి ఆ ప్రాంతాల్లో రాలేదని కానివ్వండి, ఈ విధంగా ఏ విధమైనటువంటి వివక్షతో అయినా రాష్ట్రాల యొక్క అభివృద్ధిని ఆపడం అనేది సమంజసం కాదు. రాష్ట్రాలు తమకు రావాల్సినటువంటి నిధులు, అవి గ్రాంటింగ్ ఎయిడ్స్ కానివ్వండి, అదేవిధంగా తమకు రావాల్సినటువంటి పన్నుల వాటాలు కానివ్వండి, ఏదైనా తమకు రావాల్సిన మేరకు రాష్ట్రాలకు గనుక కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు అని అంటే ఆ రాష్ట్రాలు ఆర్థిక అధో పాతాలానికి చేరిపోవటం జరుగుతుంది.
ఆర్థిక అభివృద్ధికి బదులుగా తిరోభివృద్ధి జరుగుతుంది. సాధారణంగా రాష్ట్రాలకు వారి యొక్క ఆదాయ మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నటువంటి ఆదాయ మార్గాలలోనే వారు ఎన్నో రకాలైనటువంటి అంశాలను నిర్వహించాల్సి ఉంటుంది, విధులను నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం ఒక్కటే ఈ రాష్ట్రాలకు ఏకైక దిక్కుగా భారతదేశంలో ఉంటుంది. ఇక కేంద్రం ఇవ్వాల్సినటువంటి పన్నుల వాటాను గ్రాంటింగ్ ఎయిడ్స్ లో కూడా కోత విధించిన పరిస్థితిలో రాష్ట్రాలు కేవలం తమకు వచ్చినటువంటి తాము వసూలు చేసినటువంటి పన్నులతో రాష్ట్రాలు మనుగడను సాధించలేవు. కాబట్టి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము ఈ పన్నుల వాటాను గ్రాంటింగ్ ఎయిడ్స్ ని సరిగా ఇవ్వకపోయినట్లయితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కుదేలయ్యే అవకాశం ఉంటుంది. దానితో పరోక్షంగా దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కేంద్రము ఏ మేరకు రాష్ట్రాలకు తన సహాయాన్ని ఇస్తుందో రాష్ట్రాలు ఆ మేర అభివృద్ధి చెంది పరోక్షంగా దేశ అభివృద్ధికి లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి పాటుపడటం జరుగుతుంది. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రాల యొక్క రుణ పరిమితిని నియంత్రించాల్సిందే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రుణ పరిమితులను కనుక విధించలేదు అంటే రాష్ట్రాలు తమ ఇష్టానుసారంగా రుణాలను చేసి పరోక్షంగా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోవటానికి కారణమవుతారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రాల యొక్క రుణాలపై ఆంక్షలు లేదా నియంత్రణను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే కోశ బాధ్యతను లేదా విత్త క్రమశిక్షణను సక్రమంగా నిర్వహించేటువంటి రాష్ట్రాలకు ఖచ్చితంగా రుణ వెసులుబాటును కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే కోశ బాధ్యతను ఆ రాష్ట్రాలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి అంటే ఆ రాష్ట్రాలు రుణాలను చేస్తే వాటిని అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెంది అది దేశ అభివృద్ధికి పరోక్షంగా కారణమవుతుంది. అయితే కోశ క్రమశిక్షణ సరిగా ఉన్నటువంటి రాష్ట్రాలకు, అదేవిధంగా కోశ క్రమశిక్షణ సరిగా లేనటువంటి రాష్ట్రాలకు ఒకే విధమైనటువంటి రుణ వెసులుబాటు ఉండటం మాత్రమే సరాసరి విషయం కాదు. అదేవిధంగా కోశ క్రమశిక్షణ రికార్డ్ ట్రాక్ చాలా మంచిగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటికీ కూడా ఈ రుణ పరిమితి అనేది యూనిక్ గా ఒకే రకంగా ఉండాలి. ఆ విధంగా చట్టపరమైనటువంటి చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని రావాలి. ఉదాహరణకు రాజకీయ కారణాల వల్ల కేంద్రము రాష్ట్రాలకిచ్చే రుణ పరిమితి పెంచటము లేదా తగ్గించటం అనేది ఇక్కడ సరి అయినటువంటి విషయం కాదు. రాజకీయ కారణాలు లేదా రాజకీయ పక్షపాత ధోరణులు ఏవీ లేకుండా ఉండాలంటే ఈ రుణ పరిమితికి ఖచ్చితంగా అందరికీ ఒకే విధంగా వర్తించేటువంటి ఒక యూనిక్ యాక్ట్ అనేది తీసుకురావాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అంతేకాకుండా రాష్ట్రాలకు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఉన్నటువంటి ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉంటాయి. అయితే వాటికి వస్తున్నటువంటి ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉండి నిర్వహించాల్సిన బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్రాలు ఆ బాధ్యతలను నిర్వర్తించడానికి తమకు వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తప్పితే అభివృద్ధికి లేదా జిఎస్డిపి వృద్ధి రేటుకి ఏ విధంగా అవి పాటుపడలేవు. అలాంటి సందర్భంలో రాష్ట్రాల యొక్క ఆదాయ మార్గాలను పెంచాల్సినటువంటి అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే ఆ తరుణం ఆ విధంగానే రాష్ట్రాల యొక్క ఆదాయాన్ని పెంచాల్సినటువంటి విషయంలోనే అనేక రకాల కమిటీలు కూడా రావటం జరిగింది. సర్కారియా కమిషన్ అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి కమిషన్. ఈ కమిషన్ చెప్పినట్లుగా కార్పొరేట్ పన్నును కేంద్ర రాష్ట్రాల మధ్య విభజించాలి. అదేవిధంగా ఎక్సైజ్ పన్ను విభజనలో రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు చాలా అర్థవంతంగా ఉండేలా ఉండాలి. అదేవిధంగా కొన్ని ప్రత్యేక పన్నులను క్రియేట్ చేసి అంటే సృష్టించి, ఉదాహరణకి ప్రకటన పన్ను లాంటి ప్రత్యేక పన్నులను సృష్టించి వాటిని వసూలు చేసుకునేటువంటి అవకాశాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాలే రాష్ట్రాలకు వాటి యొక్క ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును లేదా ఆర్థిక పరమైనటువంటి వనరులను కల్పించి ఒక పెద్ద నెలా వ్యవహరించాలి. అంతేకాని విచక్షాపూరితమైనటువంటి చర్యల ద్వారా అదేవిధంగా రాజకీయ కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు రావాల్సినటువంటి పన్నుల విషయంలో కానివ్వండి, గ్రాంటింగ్ ఎయిడ్స్ విషయంలో కానివ్వండి కోత పెట్టినట్లయితే అది కేవలం రాష్ట్రానికే ప్రమాదం కాదు, పూర్తిగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రమాదంగానే పరిణమిస్తుంది. ఎప్పుడైతే దక్షిణాది రాష్ట్రాలు దాదాపుగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకమైనటువంటి
అభివృద్ధిలో లేదా ఒక్కో రకమైన రంగంలో ముందంజలో ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ను చూసినట్లయితే వ్యవసాయ రంగంలో ముందంజలో ఉంటే, తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉంది, అదే కేరళ రాష్ట్రాన్ని చూస్తే దాదాపు అన్ని రంగాల్లో ముందంజలో ఉండి దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి రాష్ట్రంగా కేరళ నిలవటం జరిగింది. అదేవిధంగా తమిళనాడు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంది. కర్ణాటక కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సర్వీస్ సెక్టర్ లో ప్రధానంగా ముందంజలో ఉంది. మరి ఈ విధంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆర్థిక అభివృద్ధిని కనబరుస్తున్నటువంటి ఈ దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయూతనిచ్చి వారికి వారి యొక్క అభివృద్ధి ఇంకా ముందుకు సాగేలా దోహదపడాలే. కానీ వివక్షాపూరితమైనటువంటి చర్యల వలన అటు ఎవరికి ఒరిగేదేమీ లేకుండా లేదు, కానీ పరోక్షంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థపై దెబ్బపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నలాగో తండ్రిలాగో బాధ్యతను తీసుకుని ఏ రాష్ట్రానిపై విచక్షణను చూపించకుండా తమ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విధంగా మనం ముగింపుని ఒక హాఫ్ పేజ్ లో కానివ్వండి, 1 పేజీలో కానివ్వండి రాయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. థ్యాంక్ యూ.